గురజాల పంచాయతీరాజ్ నూతన భవనంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. గురజాల పంచాయతీరాజ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ వైసీపీయేనని ఆయన చెప్పారు. పార్టీలో ప్రభుత్వంలో బీసీలకు అధిక పదవులను అందజేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో గురజాల మండల ఉపాధ్యక్షుడు వేముల చలమయ్య, దాచేపల్లి జడ్పీటీసీ మూలగొండ ప్రకాష్ రెడ్డి, పీర్ అహ్మద్ ఆదా తదితరులు పాల్గొన్నారు. అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించి వారి యొక్క అభివృద్ధి కోసం రాజకీయ ఆర్థిక సామాజిక పురోభివృద్ధి కోసం పోటీపడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరు ఎన్ని చెప్పినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి బీసీ వర్గాలకి చాలా స్పష్టంగా కనపడింది. ఎందుకంటే పాదయాత్ర సంబంధించేసినప్పుడు 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజా సంకల్ప పాదయాత్రలను బీసీల యొక్క ఆర్థిక విధానాలు విద్యకు సంబంధించి అదే సామాజిక పరిస్థితులు వారి యొక్క జీవన ప్రమాణాలను పూర్తిగా అర్థం చేసుకొని ఎలక్షన్కు ముందే బీసీ గజ నిర్వహించి ఒక బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆ డిక్లరేషన్లో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీ ప్రజలకు మొత్తం కూడా అనుభవిస్తుంది. అంటే ప్రధానంగా బీసీలకు సంబంధించి కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి కానివ్వండి, 50% సంబంధించిన నామినేట్ పదవుల సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ దగ్గర నుండి అదే రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్కు సంబంధించిన రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి 50% రిజర్వేషన్ ఏర్పాటు చేయగలిగింది. ఎందుకంటే అనేక మంది రకరకాల మాట్లాడతారు, బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, బీసీలపై మాకే పేటెంట్ అనుకుంది, బీసీలు మేమే ఉదరిస్తామనే విధంగా మాట్లాడేటువంటి పెద్దలు కూడా మనం చూస్తూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి నామినేట్ పదవులకు సంబంధించినటువంటి చిన్న దాఖలాలు ఉన్నాయా? ఈరోజు చూడండి, మైనార్టీ వర్గాలకు సంబంధించి పిడుగురాలు మా సంబంధించిన నామినేట్ పదవులకు సంబంధించి కూడా మార్కెట్ యార్డ్ సంబంధించి చైర్మన్ ఫస్ట్ టైం మైనార్టీ వర్గానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి రెండో తప్ప కూడా ఒక బీసీ వర్గానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా రేపు మళ్ళీ కూడా దాచేపల్లి సంబంధించి మార్కెట్ యార్డ్ సంబంధించి కూడా ఎస్సీ వర్గానికి సంబంధించి కూడా కార్యక్రమం చేయడం జరిగింది. వీటన్నిటికి కారణం ఏంటంటే ఆ రోజు చట్టం చేయడం జరిగింది. ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించడం కాదు, దాని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి అందరూ కూడా నామినేట్